తెలంగాణలో ఎక్కువగా వినిపించేది చౌఫస్లా. ఇది చాలా కీలకమైన రికార్డు తెలంగాణలో, పాత రికార్డులో ఇది ఒక కీలక రికార్డు. చౌఫస్లా కూడా భూమి యజమానుల రికార్డు. ఇంతకు మునుపు తెలంగాణ గ్రామాలలో, అన్ని రెవెన్యూ గ్రామాలలో రెండు రకాల రికార్డులు చాలా కీలకంగా ఉండేటి. ఒకటి పహాని, రెండవది చౌఫస్లా. చౌఫస్లా అంటే ఆ సంవత్సరంలో పండే 4 పంటలకు గాను రైతుల వారీగా, యజమానుల వారీగా తయారు చేసే రికార్డు. పహాని ఏమో సంవత్సరానికి ఒకసారి, ప్రతి ఫస్లీ సంవత్సరానికి ఒకసారి రాస్తారు. సర్వే నెంబర్ల వారీగా పహాని రికార్డు ఉంటుంది. ఆ ఊళ్ళో ఒక 500 సర్వే నెంబర్లు ఉంటే ఏ సర్వే నెంబర్, సర్వే నెంబర్ వారీగా రికార్డు ఉంటుంది. నా కనుక ఒక 2 సర్వే నెంబర్లో భూమి ఉంటే 2 చోట్ల నా పేరు వస్తుంది, 4 చోట్ల భూమి ఉంటే నా పేరు 4 చోట్ల వస్తుంది. అది సర్వే నెంబర్ వారీగా సంవత్సరానికి ఒకసారి తయారు చేసే రికార్డు. చౌఫస్లా విషయానికి వచ్చినట్లయితే అది రైతుల వారీగా, గ్రామాల వారీగా రైతుల వారీగా తయారు చేసే రికార్డు. ఆ గ్రామంలో ఎన్ని చోట్ల భూమి ఉన్నా ఒక చోట తీసుకొచ్చి యజమాని వారీగా వివరాలు ఉంటాయి. ఒక భూమికి యజమాని ఎవరు అని చూడడానికి ఇది చాలా కీలక రికార్డుగా ఉండేది చౌఫస్లా. తర్వాత ఇప్పుడు 1B రికార్డు మనం ఏదైతే అంటున్నామో, ఈ 1B రికార్డు చౌఫస్లా లాంటి రికార్డే. ఆ చౌఫస్లా తర్వాతనే 1B 6వ చట్టం వచ్చిన తర్వాత 1B రికార్డు తీసుకొని రావటం జరిగింది. ఇది తెలంగాణలో ఒకప్పుడు ఉండే కీలక రికార్డు. ఇప్పటికి కూడా భూమి యాజమాన్య హక్కుల నిర్ధారణ జరుగుతున్న సందర్భంలో ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు వివరాల కోసం ఇప్పటికి కూడా చౌఫస్లా మీద ఆధారపడుతూ ఉంటాం. ఇది రెండో పదం. ఇక మూడోది, ఇప్పుడే ఒక మాట వాడాను నేను ఫస్లీ సంవత్సరం అని. ఫస్లీ సంవత్సరం అంటే నేను ఇంతకుముందు అన్నట్టుగా వ్యవసాయ సంవత్సరం కోసం పాలయ్యే ఒక క్యాలెండర్ ఇయర్, వ్యవసాయ క్యాలెండర్ ఇయర్ అది. ఈ ఫస్లీ ప్రారంభమయ్యేది 1 ప్రారంభమవుతుంది, 30 వరకు ఉండే ఫస్లీ సంవత్సరం. ఇప్పుడు ఈ సంవత్సరం ఏ ఫస్లీ సంవత్సరమో తెలవాలి అంటే ఇప్పుడున్న ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్కి 590 మైనస్ చేయాలి. 2021లో ఉన్నాము, ఈ 2021 కనుక మీరు 590 మైనస్ చేస్తే 1431 వస్తుంది. అంటే ఇది 1431 ఫస్లీ సంవత్సరం నడుస్తుంది. ఒక ఫస్లీ సంవత్సరాన్ని క్యాలెండర్ సంవత్సరంగా మార్చుకోవాలనుకున్నట్లయితే ఫస్లీ సంవత్సరానికి 590 కనుక కలుపుకొని చూస్తే క్యాలెండర్ ఇయర్ ఏదో వస్తుంది. అప్పటి నుంచి కూడా మనము ఈ పర్షియన్ ఏదైతే క్యాలెండర్ ఉందో దానికి అనుకూలంగా 1 నుంచి 30 వరకు వ్యవసాయ సంవత్సరంగా లెక్కిస్తూ దానికి సంబంధించి ఆ సంవత్సరానికే రెవెన్యూ రికార్డులన్నీ తయారవుతుంటుంది. పహానీ కావచ్చు, అడంగల్ కావచ్చు, ఇవన్నీ 1 రాయటం మొదలు పెడతాం. 30 వరకు ఒక వ్యవసాయ ఇయర్కి రాస్తాం, దాన్నే ఫస్లీ సంవత్సరం అని అంటాం.